ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఆ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో కనుక యూజ్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి వరించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి వరించింది ముగ్గురికి అమెరికాకు చెందిన బేరంకే డగ్లస్ వీ డైమాండ్ మరియు ఫిలిప్ డయాఫావిక్కు నోబెల్ బహుమతి వరించింది ఎందుకు అంటే బ్యాంకులు ఆర్థిక సంక్షోభంపై చేసిన పరిశోధనకు గాను వీరికి నోబెల్ పురస్కారం లభించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి వరించింది ముగ్గురు అమెరికాకి చెందిన బేరెంకే డగ్లస్ వి డైమాండ్ ఫిలిప్ డయాఫావిక్కు నోబెల్ వరించింది భారతదేశంలోనే మొట్టమొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని ప్రకటించారు భారతదేశంలో మొట్టమొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని ప్రకటించారు మోధెరా గ్రామాన్ని గుజరాత్లోని మొహసనా జిల్లాలో మోధెరా గ్రామాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ఇంతకు ముందు మోథేరా గ్రామం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందినది ఇప్పుడు దానిని సౌరశక్తితో పనిచేసే గ్రామంగా పిలుస్తారని మోడీ పేర్కొన్నారు భారతదేశంలోని మొట్టమొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని ప్రకటించారు గుజరాత్లోని మొహసనా జిల్లాలో ఉన్న మోథేరా గ్రామం సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది కుఫు వన్ అధునాతన అంతరిక్ష ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ ఏఎస్ఓ లాంగ్ మార్చ్ స్టూడీ రాకెట్లో ప్రయోగించబడింది చైనీస్ పురాణాల ప్రకారం సూర్యుడిని వెంబడించిన ఒక దిగ్గజం పేరు మీదుగా ఈ గ్రహాన్ని కౌఫు వన్ అని పేరు పెట్టారు సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఇది కౌఫు వన్ కిక్ ఆఫ్ ది డ్రీమ్ క్యాంపెయిన్లో చేరేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగర్ ఎవరిని నామినేట్ చేశారు కిక్ ఆఫ్ ది డ్రీమ్ క్యాంపెయిన్లో చేరేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగర్ ఎవరిని నామినేట్ చేశారు న్యాయమంత్రి కిరణ్ రిజును కిక్ ఆఫ్ డ్రీమ్ క్యాంపెయిన్లో చేరేందుకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ను న్యాయమంత్రి కిరణ్ రిజును నటుడు అజయ్ దేవగన్ మరియు అథ్లెట్ నీరజ్ చోప్రాను నామినేట్ చేశారు ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల కప్లో తొలిసారిగా పాల్గొంటున్న భారతీయ మహిళ ఫుట్బాల్ క్రీడాకారులకు మద్దతు ఇచ్చేందుకు ప్రముఖ వ్యక్తులు నామినేట్ అయ్యారు కిక్ ఆఫ్ ది డ్రీమ్ క్యాంపెయిన్లో చేరేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఎవరిని నామినేట్ చేశారు న్యాయమంత్రి కిరణ్ రుజు మరియు నటుడు అజయ్ దేవగన్ మరియు అథ్లెట్ నీరజ్ చోప్రాను నామినేట్ చేశారు బదిరుల టీ ట్వంటీ క్రికెట్ చాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది బదిరుల టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఇండియా యుఏఈ వేదికగా జరిగిన బదిరుల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన టీ ట్వంటీ ఛాంపియన్ ట్రోఫీను భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది బదిరుల టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది ఇండియా సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు ఎంపికయ్యారు సెప్టెంబర్ మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు హెర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళల క్రికెట్ జట్టు కిమ్మద్ ప్రీత్కు మరియు పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్కు సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కింది సెప్టెంబర్ మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు హర్మన్ ప్రీత్ కౌర్ మరియు పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ రాష్ట్రంలో మూడు మహిళా ప్రావిన్షియలను ఆర్బడ్ కానిస్టేబుల్ను బెటాలియన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం మూడు మహిళా ప్రావిన్షియల్ ఆర్బడ్ కానిస్టేబురీ బెటాలియన్లను ఏర్పాటు చేయనట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఉత్తరప్రదేశ్ కిషోర్ కుమార్ పోలుదాసును ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నూతన ఎండి మరియు సిఓగా నియమించింది కిషోర్ కుమార్ పోలిదాసును ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నూతన ఎండీ మరియు సిఇఓగా నియమించింది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ యొక్క అనుబంధ సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ దాని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కిషోర్ కుమార్ పోలుదాసును నియమిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలను సూర్యశక్తి అభియాన్ పథకం మొదటి దశలో చేర్చనున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలను సూర్యశక్తి అభియాన్ పథకంలో మొదటి దశలో చేర్చనున్నారు ఏడు వందల పద్నాలుగు పంచాయతీలు इंटरनेशनल डे ऑफ दि गर्ल छइल्ड इज़ अब्जर्व ऑन विच डेट इंटरनेशनल डे ऑफ दि गर्ल छइल इज़ अबज़र्व ऑन विच डेट अक्टोबर लेवन इंटरनेशनल डे ऑफ दि गर्ल छाइल टू थाउजेंड ट्वेंटी टू थीम अवर टाइम इज़ नो अवर राइट्स अवर फ्यूचर सस्टेनेबल माउंटेन डेवलपमेंट समिट लैव बीइंग हेल्ड ले लद्दाख सस्टेनेबल सस्टेनेबल माउंटेन डेवलपमेंट समिट थीम हेजिंग टूरिज्म फॉर सस्टेनेबल माउंटेन डेवलपमेंट मोदी सैलानी संकुल फेज़ वन प्रधानमंत्री एक् మోదీ సైలానిక్ సంకుల్ ఫేజ్ వన్ను ప్రధానమంత్రి మోడీ ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుందాం ఫాస్ట్గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి వరించింది ముగ్గురు అమెరియా అమెరికాకు చెందిన బేరెంకే డగ్లాస్ వి డైమాండ్ మరియు ఫిలిప్ డయాఫాలికు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది ఆర్థిక సంక్షోభంపై చేసిన పరిశోధనలకు గాను వీరికి నోబెల్ పురస్కారం లభించింది భారతదేశంలో మొట్టమొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని ప్రకటించారు గుజరాత్లోని మొహసానా జిల్లాలో ఉన్న మోధెరా గ్రామాన్ని సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది కౌఫు వన్ సూర్యుని రహస్యాలను ఛేదించేందుకు చైనా ప్రయోగించిన ఉపగ్రహం ఏది కౌఫు వన్ కిక్ ఆఫ్ ది డ్రీమ్ క్యాంపెయిన్లో చేరేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగర్ ఎవరిని నామినేట్ చేశారు న్యాయమంత్రి కిరణ్ రిజు బదిరుల టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది ఇండియా సెప్టెంబర్ మంత్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు ఎంపికైన భారత మహిళా క్రికెటర్ ఎవరు హెర్మన్ ప్రీత్ కౌర్ మూడు మహిళా ప్రావిన్షియల్ మరియు ఆర్మడ్ కానిస్టేబులరీ బెటాలియన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఉత్తరప్రదేశ్ కిషోర్ కుమార్ పోలుదాసును ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నూతన ఎండీ మరియు సీఓగా నియమించింది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఎన్ని గ్రామ పంచాయతీలను కలిపి సూర్యశక్తి అభియాన్ పథకం మొదటి దశలో చేర్చనున్నది ఏడు వందల పద్నాలుగు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ ఈజ్ అబ్జర్వ్ ఆన్ విచ్ డేట్ అక్టోబర్ లెవెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థీమ్ అవర్ టైమ్ ఈజ్ నో అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమిత్ లెవెన్ బీయింగ్ హెల్డెట్ విచ్ సిటీ లే అండ్ లద్దాఖ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ సమిత్ లెవెన్ థీమ్ హార్నిసింగ్ టూరిజం ఫర్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ మోదీ సైలానిక్ సంకుల్ ఫేజ్ వన్ ను ప్రధానమంత్రి మోడీ ఎక్కడ ప్రారంభించారు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని మనం వీడియోలో తెలుసుకున్నాం వీడియో కొనిగా యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా